నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికలు ఉన్నప్పుడు లేదంటే ఓటమి పాలైనప్పుడు కొన్ని కొత్త పదాలు గుర్తుకొస్తూ ఉంటాయి। ఎన్నికల ముందు మనం చూసాము విలువలు విశ్వసనీయత గల పార్టీ మంది అని ఆయన ప్రచారం చేసుకోవడం। ఇప్పుడు మరి ఓడిపోయారు కాబట్టి మరి మనకి మానవత్వం ఉంది, అలాగే మనం చేసిన మంచి అందరిలో ఉంది అని చెప్పి ఆయన కొత్త పదాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు। అయితే ఆయన పాలనలో ఎక్కడ కులం మతం ఇలాంటివి ఏవి చూడకుండా అందరికీ డోర్ డెలివరీ చేసి అన్ని సౌకర్యాలు ఇచ్చామని, అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు। ఇక అందరిళ్లలో చేసిన మంచి ఉంది కాబట్టి తప్పకుండా గెలుస్తాం, సో మనం అంత మంచి చేస్తేనే మనకు 11 సీట్లు వచ్చాయి అంటే మరి చంద్రబాబు గారు అసలు ఏం చేయట్లేదు, రేపు ఆయనకు ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే జోషం చెబుతున్నారు। సో మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంత మార్పు ఎందుకోసం అన్న వివరాలను తెలుసుకుందాం। మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు। నమస్కారం సార్। నమస్కారం మా గార్డెన్ మన వీక్షకులకు కూడా నమస్కారం సార్। జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కొత్త పదాలు యాడ్ చేస్తూ ఉన్నారు। మొన్న చూసాము డిక్లరేషన్ అంశం, అప్పుడు నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అంటున్నారు। ఇప్పుడు చూస్తే మరి రేపల్లిలో ఆయన కార్యకర్తలతో మీటింగ్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది। మనది మానవత్వం గల పార్టీ, మనందరికీ మానవత్వం ఉంది, మనం చేసిన మంచి ఇంకా ప్రతి ఇంట్లో బతికే ఉంది, మనం తప్పకుండా గెలుస్తామని చెప్తున్నారు। అండ్ ఇంకొక మాట ఆయన క్లియర్గా ఏమన్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని ఆయన చెప్తున్నారు। ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు అంటే ఇంత ఓటమి పాలైనా కూడా ఆయనలో ఇంత మార్పు కూడా కనిపించట్లేదు, ఏం చెప్తారు మీరు? మీరు ఇంట్రోలో చెప్పారు ఆయన రేపల్లి వెళ్ళలేదు, రేపల్లి వాళ్ళని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించాడు జనంలోకి। ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లకుండా వెంకటేశ్వర స్వామి సెట్టింగు తాడేపల్లి ప్యాలెస్లో వేయించడం ఎలాంటిదో, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఆయన నాయకుడు మాట్లాడటం కాదు, నాయకుడి దగ్గరికి కార్యకర్తలు రావాలి। అది ఇప్పటికి ఆయన ఓడిపోయినా కూడా ఆయనలో రాని మార్పు ఏంటంటే జనంలోకి వెళ్ళినప్పుడు ఒక నాయకుడికి ఒక గౌరవం వస్తుంది, ఒక విశ్వసనీయత వస్తుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఈయన మన దగ్గరికి వచ్చాడు జనంలో నుండి మాట్లాడుతున్నా అని। ప్యాలెస్లో ఉండి మాట్లాడే మాటలు ఆర్టిఫిషియల్, ఆ కృత్రిమమైన వ్యవహారం। జనంలోకి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రజలు అక్కడ సమీక్షిస్తారు। నువ్వు చెప్పినవన్నీ నీ ప్యాలెస్లో నువ్వు మాట్లాడితే నీ ప్యాలెస్లో నీకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు। నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే భగవద్గీత, నువ్వు చెప్పిందే ఖురాన్, నువ్వు చెప్పిందే బైబిల్, అట్లా వ్యవహరిస్తున్నాడు ఆయన। 175కి 175 గెలుస్తామని తను పూర్తిగా నమ్మి కార్యకర్తలను కూడా నమ్మించాడు అంటే ఎంత మంచి పరిపాలన ఉందనేది ఆయన అంటే ఎవరి ముఖం వాళ్ళకి చూసుకోలేరు కదమ్మా, అద్దంలో చూసినప్పుడు తెలుస్తుంది। అద్దం అనేది ఎప్పుడు ఎన్నికల్లో కనపడుతుంది। ఇప్పుడు నా ముఖం ఎలా ఉందో నేను తెలుసుకోలేను, మీరు అద్దంలో తెచ్చి కనుక నాకు చూపిస్తే అప్పుడు నాకు ప్రతిబింబం చూసుకుంటా। ఎన్నికలు అనేటప్పుడు ఏ పార్టీకైనా తెలిసేది ఏ పార్టీ ప్రతిభ ఏంటి, ఏ పార్టీ పరిపాలన ఎట్లా జరిగింది, ఏ పార్టీ మేనిఫెస్టోని అద్భుతంగా అమలు చేసింది, ఏ పార్టీ లంచగొండితనాన్ని చేసింది, అక్రమాలు చేసింది, అకృత్యాలు చేసింది, దాష్టికాలు చేసింది, అవన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి। ఆయన ఎన్నికలు రానంత వరకు ఆయన కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ కార్యకర్తల్లో కొంత డౌట్ ఉంది, ఎందుకంటే కార్యకర్తలకు ఫీడ్బ్యాక్ ఉంది పరిపాలన సరిగ్గా జరగటం లేదు, మనం ఇది మద్యపాన నిషేధం అని చెప్పాము, మద్యపాన నిషేధం అమలు చేయకపోగా నాసిరకం మద్యం ఇస్తున్నాము, ఎక్కువ రేటుకి తీసుకుంటున్నాము, కుటుంబాలు చితికిపోతున్నాయి, ఆరోగ్యపరంగా వాళ్ళు దెబ్బతినిపోతున్నారు, తర్వాత ఇసుక దొరకటం లేదు, మైనింగు మట్టి అన్నీ తోడుకుని వెళ్ళిపోయి డబ్బులు చేసుకుంటున్నాము, ప్రజలకి ఏ విధమైన మేలు కూడా మన ప్రభుత్వంలో జరగలేదనేది వాళ్ళకి తెలుసు, కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ ఎవరు సిద్ధంగా లేరు, దాంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు। సరే నిజమేమో, ఇంత గట్టిగా చెబుతున్నాడు పెద్ద ఆయన, లండన్ వెళ్తా కూడా దేశం అంతా నివ్వెరపోయే ఫలితాలు వస్తాయి అన్నాడు, అట్లాగే ఇవాళకి కూడా ఆయన ఏమంటున్నాడంటే నే చేసిన పరిపాలనే కరెక్టు, అప్పుడు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది కారణం అలానే కదా, ఇవాళ డీజీ క్యాడర్ అధికారులు సస్పెండ్ అయ్యి దిక్కులు చూస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఒక ఫలానా సాటుకెళ్తే న్యాయం జరుగుతుందని ఏమన్నా ధైర్యం ఉందా, ఎందుకంటే ఆధారాలతో సహా దొరికిపోయారు। వ్యవస్థలో భ్రష్టు పట్టించినటువంటి ఇదే కదా, ఎవరో అమ్మాయి కాదంబరి జత్వానీని బొంబాయి నుంచి అలా తీసుకొచ్చి ఎవరో ఒక పారిశ్రామికవేత్త కోసం వీళ్ళు కిరాయి గుండాల్లాగా వ్యవహరించడం అంటే పని ఆయన సొంత లాభానికే అంటే సొంత లాభానికి చేసుకున్న అది వేరే మాట, పరాయాళ్ళకు కూడా కిరాయితనం చేశారు, ప్రభుత్వ పోలీసు వ్యవస్థను ఉపయోగించారు, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునే పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారి గురించి చెప్పాడు, నేను ఎంతో ఆయన బాగా చూశాను, ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాను, మంత్రివర్గంలో తీసుకున్నాను, మళ్ళీ కౌన్సిల్ రద్దు చేసినప్పుడు మళ్ళీ ఆయనకు అన్యాయం జరుగుతుందేమో నన్ను రాజ్యసభకు పంపి. కానీ వాళ్ళ తండ్రి టైంలో ఆయన ఒక కేసులో ఇరుక్కుని జైల్లో కూడా ఉన్నాడు. ఆయన చేయని తప్పుకి వీళ్ళకి లాభం చేకూర్చడానికి అవి చెవటలేదు ఆయన. అందుకే ఆయనకి ఏం విరక్తి కలిగిందంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఘోరమైన ఓటమి చెందాడు, వీళ్ళల్లో మార్పు రావటం లేదు, ఇటువంటి పార్టీలో ఉండే కన్నా పార్టీలో లేకపోవటమే మంచిదని ఇవాళ ఆయన తెలుగుదేశంలో కూడా చేరిపోయాడు కదా. ఇంకా ఇప్పుడు ఆయన గురించి ఏడ్చి లాభమే ఉంది. ఇప్పుడు ఆయనకు అంత నమ్మకమే ఈ పార్టీ మీద ఉంటే, గురి ఉంటే, వాళ్ళ తండ్రి టైంలో కూడా పాపం ఆయన జైలుకి వెళ్ళి కూడా ఒక్క మాట వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాల, అది కూడా ఆయన మంచితనమే కదా. అవన్నీ కప్పిపుచ్చి తర్వాత ఆర్ కృష్ణయ్య తెలంగాణలో ఉన్న బీసీ లీడర్ని తీసుకెళ్ళి రాజ్యసభ మెంబర్షిప్ ఇస్తే కూడా ఇంకా 3-4 ఏళ్ళు కాలం ఉండా కూడా ఆయన రిజైన్ చేశాడంటే ఆయనకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీకి నువ్వు రాజ్యసభలో మెంబర్గా ఉంటావా అని అంటే ఆయనకు ఆయాచితంగా ఇచ్చాడు ఆ మెంబర్షిప్, అయినా ఆయన కూడా తిప్పి వెనక్కి చేశాడంటేనే ఆయన ఇది అర్థం అవుతుంది ఆయనకున్న పరపతి ఎంతదో అనేది. ఇతను ఒక బీసీ నాయకుడిగా బయటకు వెళ్ళినప్పుడు అందరూ అడుగుతున్నారు, అతను ఈ బీసీలని బలహీన వర్గాలని ఇన్ని ఇబ్బందులు పెట్టాడు, నువ్వు అటువంటి పార్టీ తరఫున రాజ్యసభలో మెంబర్గా ఉండి నువ్వు బీసీల వెల్ఫేర్ గురించి ఎలా మాట్లాడగలుగుతావు అని అనబట్టే కదా ఆయన మానసిక క్షోభపడ్డాడు. తర్వాత ఇంకా కొన్ని సమస్యల మీద కూడా నేను పోరాడాల్సి ఉంది, ఈ రాజ్యసభ సభ్యత్వం నాకు అడ్డం పడుతుంది ఈ పార్టీ సభ్యత్వం అని ఆయన రిజైన్ చేశాడు. ఎవరన్నా రాజ్యసభ సభ్యత్వం అంత ఇదిగా అందులో ఆయన ఆంధ్ర రాజకీయాల్లో కూడా లేడు, మళ్ళీ తెలంగాణలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, అయినా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు, ఇక్కడ ధరలు పెరిగిపోతున్నాయి, ఈ వ్యవస్థల మీద ప్రభుత్వ పరిపాలన మీద వీళ్ళకి ఏ విధమైన పట్టు లేదని చెబుతున్నాడు. తర్వాత ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు, ఇసుక విధానం స్పష్టత లేదు, తర్వాత లిక్కర్ విధానం మీద కూడా చెబుతున్నాడు. లిక్కర్ని నువ్వు ఇచ్చేదాంటూ దాదాపు 3వ వంతుకు తీసుకొచ్చేశారు కదా రేట్లు, తర్వాత నువ్వు ఇచ్చే నాసి రకం నుంచి టాప్ క్వాలిటీకి తీసుకొచ్చారు కదా. సరే ఇసుక విధానంలో 1-2 ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో కానీ ఇసుక కొనాల్సిన అవసరం అయితే లేదు కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీల్లో ఇంకా కొద్దిగా ఎక్కువ పడుతుందేమో అంతేగాని, కానీ ఆ వారం అక్కడ తగ్గింది కదా. తర్వాత ప్రభుత్వ శాఖల్లో కూడా పని అసలు ఏం జరగటం లేదు, ప్రజలు కార్యాలయాల చుట్టూతా తిరుగుతున్నారు, ఇదంతా వేసారిపోతున్నారని. అసలు గతంలో కార్యాలయాల చుట్టూతా వెళ్ళటానికి కూడా అధికారులు కూడా అక్కడ లేరు, ఎందుకు లేరంటే ప్రభుత్వమే 2 కాళ్ళ మీద నడుస్తుంది. అసలు అంటే ఒక గుర్రం 4 కాళ్ళ మీద నడిచేటప్పుడు ఉండే రౌతు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి పరిపాలన మీద దృష్టి పెట్టట్లేదు, కేవలం ఆయనకు వచ్చే ఆదాయం మీద దృష్టి పెట్టుకుని వ్యక్తిగతంగా ప్రభుత్వ అధికారులు మొత్తం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. దాంతో ప్రభుత్వం కార్యాలయాల్లో పని జరగలేదు, అసలు ప్రభుత్వ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి సామాన్య మానవుడు పని చేయించుకునే పరిస్థితి కూడా లేదు. అంతెందుకు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, మేము ఎమ్మెల్యేలు అయినా కూడా మా పనులు కూడా అక్కడ జరగట్లేదు అని. ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు ఒక నిర్లిప్తలోకి వెళ్ళిపోయారు, ఎవడన్నా అడిగితే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాలు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నేనేదో సమీక్షించి నా కార్యకర్తలకి ఇది ఒకటేని కాదు సార్, ఎవరు ఏ చావుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, సంక్షేమ పథకాలు అందట్లేదు, విద్యా దీవెన వసతి దీవెన అవి అక్కడ మాట్లాడవచ్చా లేదా అన్న జ్ఞానం కూడా ఉండకుండా ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఇదే, విద్యా దీవెన వసతి దీవెన, రైతులకు పెట్టుబడి సాయం అందట్లేదని ప్రచారం చేయడం, అండ్ ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీకి 2400 కోట్లు బకాయి పెట్టింది. అంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలే కదా సార్, అంతకుముందు ఉన్న బకాయిలే కంటిన్యూ అవుతాయి కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అంత బకాయి ఎట్ట పెడుతుంది అసలు, ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అండ్ ఇంకొకటి సార్, రెడ్ బుక్ రాశారు, ఇప్పుడు మన గుడ్ బుక్ రాద్దాం అంటున్నారు. ఈ గుడ్ బుక్ ఏదో 5 సంవత్సరాల ముందే రాసి ఉంటే ఆయనకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. మీరు అన్నారు కదా ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం 3-4 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులు నోటీసులు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు రాక కూడా మాకు బాకీలు పడ్డారు, ఇవ్వటం లేదు, మేము నిర్వహణ చేయలేమని అని ఆపేశారు కూడా. వాళ్ళే కాదు, ఈ ఆసుపత్రులకి ప్రభుత్వ ఆసుపత్రులకి వైద్య పరికరాలు సప్లై చేసిన సంస్థలు జాతీయ స్థాయిలో ఉన్నాయి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ సభ్యులందరికీ కూడా సర్క్యులర్ పంపారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య పరికరాలు సప్లై చేయొద్దు, చేసిన తర్వాత అక్కడ బకాయిలు రాకపోతే మీరు ఇబ్బందులు పడతారు, ఇప్పటికే చాలామంది మన సభ్యులు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారని సర్క్యులర్లు కూడా పంపారు. అట్లాగే పోలీస్ శాఖకి వాహనాలు పంపొద్దని కూడా ఇవ్వద్దని కూడా ఆటోమొబైల్ అసోసియేషన్ వాళ్ళు లేఖలు రాశారు, పలానా కంపెనీ వాళ్ళు ఇన్ని వేల వెహికల్స్ వాళ్ళకి సప్లై చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఇవ్వలేదు అంటే ఆ సంస్థలు ఎలా నడుస్తాయి అట్లా అనేక సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అసలు వైద్య పరికరాలు అందించడానికి కూడా బ్లాక్ లిస్ట్లో పడింది అంటే హాస్పిటల్కి లైఫ్ లైన్ కట్ అయిపోయినట్టు కదమ్మా. ఇప్పుడు మనకి ఆక్సిజన్ లైన్ పెట్టారు, పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి కనుక దాన్ని ఇట్లా తెంపేశారనుకోండి మనం అయిపోతాం. అట్లాగే హాస్పిటల్స్కి రావాల్సిన వైద్య పరికరాలు సప్లై చేయలేని పరిస్థితి వస్తే హాస్పిటల్స్లో వైద్య పరికరాలే కాదు మందుల సప్లై కూడా దాంట్లో భాగమే. ఇట్లాంటి బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ 3-4 సార్లు ఆపేశారు, నోటీసులు ఇవ్వటం కాదు. ఆపేసిన తర్వాత మళ్ళీ పార్షియల్గా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా దాదాపు 6,000 కోట్ల దాకా వెళ్తే కొంత ఏదో ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఆ చెత్త తీయటానికి కూడా నిధులు లేక ఎక్కడిదక్కడే. ఇప్పుడు ఇంట్లో ఒక కొంతమంది ఇల్లాలు ఉంటారు బద్ధకంతో, ఆ బయట రాక ఏం పోస్తాంలే అని గడప పక్కన కూడా పోసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి పరిస్థితే ఈ ప్రభుత్వం అంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది. ఆ చెత్తను కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్తే నిధులు ఖర్చు అవుతాయని ఎక్కడికక్కడ నివాసాలకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో డంప్ చేశారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు కదా. ఇప్పుడు దాని మూలన అనేక సమస్యలు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో వీళ్ళు అటెండ్ అవుతున్నారు కానీ అది కూడా చెబుతున్నారు కొన్ని కోట్ల టన్నుల చెత్త పెరిగిపోయింది, ఇప్పుడు మేము అది ఎత్తాలంటే కూడా మా దగ్గర ఉన్న వెహికల్స్ కానీ రోజువారీగా పన్నులు జరుగుతూ ఉండాలి. మళ్ళీ ఇది అదనపు భారం, అదనపు ఖర్చు తర్వాత మాట. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంత ఒకేసారి అన్ని వెహికల్స్, అంతమంది మ్యాన్ పవర్ కానీ మిషనరీని కానీ? అట్లాంటి పనులు చేసిన వ్యక్తి ఇవాళ కొత్త ప్రభుత్వాలని వెంటనే, ఇప్పుడు ఆయన అంత బకాయిలు పెట్టకపోతే ఇవాళ కొత్తగా మీరు అన్నట్టు ఈ 3 నెలల్లో ఎంత బకాయిలు పెరుగుతాయి? పాత బకాయిలు లేకపోతే ఇంత 3 నెలల్లో పెరిగి ఆసుపత్రులు నోటీసులు ఇచ్చేంత పరిస్థితి రాదు కదా. గతంలో చాలా బకాయిలు పెండింగ్లో పడి తాత్కాలికంగా బతిమాలుకున్నారు, చేశారు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత బరువైనా మోయికి తప్పదు, వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు అదే చెప్పాడు కదా చంద్రబాబు గారు కూడా ఏం చెబుతున్నాడు, గత ప్రభుత్వం నాకు ఇచ్చిన సమస్యల్లో నాకు తలకు మించిన భారం అయినాయి, అవన్నీ మోస్తూ మళ్ళీ ప్రజెంట్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము అని కూడా ఆయన చెప్పాడు. ఆయన దాచుకోవట్లేదు, నేనే అన్నిటికీ చేస్తా అని ప్రతి అంశం మీద ఇవాళ శ్వేతపత్రాలు ఇచ్చారు. శ్వేతపత్రాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పార్టీ వాళ్ళు దాన్ని ఖండించాలి కదా. ఈ శ్వేతపత్రంలో తప్పులు ఇచ్చారు, గణాంకాల్లో ఇది కరెక్ట్ కాదు అని అన్నిటికీ వాళ్ళు మౌనంగా ఒప్పుకున్నారు. మౌనం అంగీకారమే కదా. కాబట్టి అవన్నీ కూడా శ్వేతపత్రాలు ఖండించగలిగే, నేను కూడా అనుకున్నా కనీసం వీళ్ళు ఏదన్నా ఖండిస్తారేమోనని. అవన్నీ కూడా శాఖాపరంగా అన్ని గణాంకాలు కూడా అధికారికంగా తీసుకున్నప్పుడు ఖండిస్తే రేపు వాటి జిరాక్స్లు కూడా పెడతారు. ఇప్పుడు ఆ శాఖ కార్యదర్శులే సంతకాలు పెట్టిన కాగితాలు అయ్యి అనధికారికంగా ఎమ్మెల్యేలో మంత్రుల్లో చంద్రబాబు గారు చేసినవి కాదు, శాఖాపరంగా వాళ్ళ సిబ్బంది తయారు చేశారు, ప్రభుత్వ సిబ్బంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలని ఉత్సాహపరచడం కోసం ఇవన్నీ చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దుష్పరిపాలన ఆయనకి తెలియపోవచ్చు, కార్యకర్తలకి నాయకులకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు అసలు బయటికి కూడా వెళ్ళటలా. ఇవాళ ఫస్ట్ టైం ఈయన పిలిపించిన దాంట్లో కూడా చాలామంది ఎన్నికల ముందు కూడా ఈయన పరిపాలనలో ఫలితాలు తేడాగా వస్తాయని చెప్పి పులివెందులు ఆయన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా ఆయనకు ముఖం సాటేశారు. కార్పొరేటర్లకి బిల్లులు కట్టని విషయం అన్నీ చూసాం, కౌన్సిలర్లకి. కాబట్టి ఆయన ఎంత ఆయన ఉత్సాహపరచడానికి లేకపోతే పత్రికల్లోనూ ప్రజల్ని తప్పుదోవ పరచడానికి ఎన్ని చెప్పినా కూడా ఆయన చేసిన నిన్నగాక మొన్న తడి ఆరలేదు కదా, పారాయణ ఆరలేదు అంటారు చూసారా, ఆయన పెళ్లిపేటల మేంచి లేచి పారాయణ ఆరల బయటికి వెళ్ళి. కాబట్టి ఆయన చేసిన అకృత్యాలు ఇంకా జనం మదిలోనూ ఉన్నాయి. కార్యకర్తలు కూడా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి చెప్పగలిగిన స్థితిలో లేరు. వాళ్ళకి ముందే తెలుసు కానీ వీళ్ళు ఎవరు వినలా, వాళ్ళ గోడు అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం.